అక్కలకి అమ్మలకి అందరికి నమస్కారము. మన ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రీతమ నాయకుడైనటువంటి గడివర్త శ్రీకాంత్ రెడ్డి అన్న గారికి నమస్కారము. అట్లే మన ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ వాళ్ళకి, విష్ణువర్ధన్కి, ఉపేంద్రన్నకు, చిదంబరెడ్డి అన్నకు, మన స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి మద్రిరెడ్డి సార్ గారికి, శ్రీనివాసరెడ్డికి, శ్రీధర్కి, ఎంపీటీసీకి, ఇంకా మిగతా వాళ్ళ నాయకులు వెనక ఉన్నటువంటి అందరికీ నా నమస్కారము. ఇక్కడ ఈ పండగ వాతావరణము వచ్చిందంటే దానికి కారణము మన జగన్ సార్. ఎందుకంటే ఎక్కడో చంద్రబాబు నాయుడు 1000 రూపాయలు ఇస్తామన్న పింఛను 2000 రూపాయలు చేసి అంచెల వారీగా 3000 చేస్తానని చెప్పి మాట ఇచ్చినటువంటి మన జగన్మోహన్ రెడ్డి సార్కి అందరం కూడా రుణపడి ఉన్నాం. ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి సారు ఎప్పుడైనా ప్రతి ఒక్క పేదవాడిని గురించి ఆలోచించడమే తప్ప ఉన్నటువంటి ఆలోచన ఎవరికి రాదు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మన చంద్రబాబు నాయుడు చేసినాడు. ఏ రోజు కూడా పేదవాడు ఎలా ఉన్నాడు, వాళ్ళ కుటుంబం ఎలా ఉన్నది, ఏమి ఆలోచన లేదు. ఎక్కడైతే మన కార్యకర్తలు ఉన్నారా, దోసుకున్నామా, తిన్నామా, జన్మభూమి కమిటీ చేస్తామా, మన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ లబ్ధి చేరిందా లేదా అని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు. అదేవిధంగా 2014లో మన చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి హామీలకి, మన 2019లో మన జగన్మోహన్ రెడ్డి సార్ ఇచ్చినటువంటి హామీలకి కంపారిజన్ చేస్తే ఏ ఒక్క హామీ కూడా చంద్రబాబు నాయుడు నెరవేర్చలేదు. అంతేకాకుండా మన జగన్మోహన్ రెడ్డి సారు 100 శాతము ఇచ్చిన హామీల కంటే కూడా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేశాడు. అభివృద్ధి అంటే మన డిస్టిక్ రావడానికి మన ఫ్రీడమ్ నాయకుడు ఎంతో కష్టపడి డిస్టిక్ తీసుకొచ్చాడు. అన్నకు మినిస్టర్ పదవి వస్తానన్నా కూడా దాన్ని కాదు, నాకు ప్రజలే ముఖ్యము అనే ఉద్దేశంతో డిస్టిక్ వచ్చిందే కాకుండా ప్రతి ఒక్క కార్యాలయం అయితేనే, ఆఫీస్ అయితేనే, రోడ్స్ అయితేనే, మున్సిపాలిటీ కూడా ఏ విధంగా ముందు ఎలా ఉన్నది, మన శ్రీకాకుళం మన గవర్నమెంట్ వచ్చాక ఎలా ఉన్నది అన్నది ప్రతి ఒక్కరికి చూస్తూనే ఉన్నాం. అంతేకాకుండా ప్రతి ఒక్క అమ్మఒడిలు, ప్రతి ఒక్క బడుగు తొలగిన వర్గాలు అందరూ కూడా సమానంగా ఉన్నత వాళ్ళతో సమానంగా చదవాలనేది మన జగన్ అవసరం. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా విదేశీ విద్య కూడా మన జగన్ అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఉద్యోగస్తులకైతేనే ఎవరికైతేనే అందరూ కూడా మన జగన్ సార్ ముందున్నారు. అదేవిధంగా హాస్పిటల్స్ లో కూడా ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 25 లక్షల వరకు పెంచి పెంచినటువంటి ఘనత మన జగన్మోహన్ సార్కి వస్తుంది. రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఒక్క పేదవాడు సుభిక్షగా ఆనందంగా ఉండాలంటే పైన మన జగన్మోహన్ రెడ్డి సారు లోకల్ గా మన శ్రీకాకుళం జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మనవి చేసుకుంటూ ఇలా చాలా మంది మాట్లాడాల్సి ఉన్నారు. నమస్కారం.